ఈ రోజుల్లో 1వ తరగతి చదివే పిల్లవాడి దగ్గర నుంచి ఉద్యోగం చేసే 50 ఏళ్ల వ్యక్తి వరకు ఎవరిని కదిపినా వాళ్ళ నుంచి వచ్చే మాట స్ట్రెస్. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితం, ఆర్థిక విషయాలు, బంధువులతో సంబంధాలు, ఇలా ఒత్తిడికి రకరకాల కారణాలు ఉంటాయి. కారణమేదైనా, స్ట్రెస్ అనేది శరీరం మీద ప్రభావం చూపించి మనిషిని మానసికంగా కృంగతీస్తుంది. అధిక ఒత్తిడికి గురయ్యే వారిలో డోపమైన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఇతర హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తాయి. దీని కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోతాయి, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల కొందరు అసలు ఆహారం తీసుకోరు, మరికొందరు ఎక్కువగా తినేస్తుంటారు. ఇవి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకునే విధానంలో తేడా వస్తుంది. హార్ట్ రేట్ పెరిగి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల పక్షవాతం, ముప్పు కూడా ఉంటుంది. రక్తపోటు అదుపులో లేని వారు ఒత్తిడి కారణంగా హెమరేజ్డ్ బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యే అవకాశం ఉంటుంది. అధిక ఒత్తిడి కారణంగా ఇమ్యూనిటీ క్షీణిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు పేగులకు పోషకాలు గ్రహించే సామర్థ్యం తగ్గిపోయి జీర్ణక్రియలు నెమ్మదిస్తాయి. కడుపు నొప్పి, అజీర్ణం, ఆకలి మందగించడం, అతిగా తినడం, వికారం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కడుపులో అల్సర్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఒత్తిడి కారణంగా హార్మోన్ల సమస్య దెబ్బతినడం వల్ల మొటిమలు, దద్దుర్లు రావడం, జుట్టు సన్నబడడం లేదా ఎక్కువగా రాలిపోవడం వంటి చర్మ సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు యోగా, మెడిటేషన్ వంటివి చేయడం అలవాటు చేసుకోండి. అవి స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామాలతో పారాసింథటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై రిలాక్స్ అవుతారు. సంగీతం వినడం, బొమ్మలు వేయడం, పుస్తకాలు చదవడం, వంట చేయడం వంటి పనులు చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇక రోజంతా ఎంత కష్టపడినా రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా రిలాక్స్ అవుతుంది. మరి మీకు కూడా స్ట్రెస్ ఉంటే ఈ టిప్స్ ని పాటించి చూడండి. దాంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.